హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రతి ఏడు యాదవులు అత్యంత ఘనంగా సదర ఉత్సవాలను జరుపుకుంటారు తమ ఇండ్లలోని దున్నపోతులను అందంగా అలంకరిస్తారు కొమ్ములకు రంగులు నుదుటిన కుంకుమతో ముస్తాబు చేసి ఊరేగిస్తారు వందలాది దున్నపోతులను ఒక్కచోటకు తీసుకొచ్చి తీన్మార్ దరువులు డ్యాన్సులతో మస్త్ ఎంజాయ్ చేస్తూ దున్నపోతులను ఊరేగిస్తారు సదర్ వేడుకను మహోన్నతమైన సాంస్కృతిక ఉత్సవంగా యాదవులు అభివర్ణిస్తారు నిజాం కాలం నుంచి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ వేడుకలు యాదవుల సాంస్కృతిక అస్తిత్వాన్ని ఆవిష్కరిస్తాయి ఈ ఉత్సవాల్లో రాణా ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది హర్యానాకు చెందిన ప్రముఖ దున్నపోతు సుల్తాన్ వారసత్వానికి చెందిన రాణా గురించి ఆసక్తికర వివరాలు ప్రస్తుతం రాణా వయస్సు నాలుగున్నర ఏళ్లు అతి తక్కువ కాలంలోనే భారీ ఆకారంతో ఈ దూడ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది రాణాకు మూడు నెలల వయసు ఉన్నప్పుడు మూడు లక్షలు ఇచ్చి హర్యానాలో కొనుగోలు చేసినట్లు దాని యజమాని మధు యాదవ్ తెలిపారు ప్రస్తుతం కోట్ల రూపాయలు వెచ్చించినా లాంటి దున్న దొరకదని దాని యజమాని తెలిపారు రాణా నుంచి సేకరించే వీర్యం కూడా ఎంతో ఖరీదైందని వెల్లడించారు నెలకు మూడు లక్షల వరకు దీని సంపాదన ఉంటుందని చెప్పారు రాణా రోజూ రాజాలాంటి భోజనం చేస్తుంది ఉదయం సాయంత్రం ఇరవై లీటర్ల పాలు చొప్పున తాగుతుంది దానికి అందించే ఆహారంలో అరటి పండ్లు ఐదు కిలోల యాపిల్ సహా ఖరీదైన బాదం పిస్తా ఖర్జూరం తదితర పదార్థాలు కూడా ఉంటాయని యజమాని మధు తెలిపారు రోజు ఉదయం ఐదు కిలోమీటర్లు నడక సాగిస్తుందని అనంతరం ఇద్దరు వస్తాదులు రాణాకు చక్కగా మసాజ్ చేసి స్నానం చేపిస్తారని వెల్లడించారు రాణా భోజనానికి ప్రతిరోజు నాలుగు నుంచి ఐదు వేల వరకు ఖర్చు అవుతుందని దాని యజమాని తెలిపారు ఖైరతాబాద్లో ఆయన పాల డైరీ నిర్వహిస్తున్నారు ఈ నల్లటి చర్మ సౌందర్యంతో నిగనగలాడే దున్నపోతుల విన్యాసాలు చూడడానికి అనేక మంది ఉత్సాహం కనబరుస్తారు సదర ఉత్సవంలో కూడా అనేక దున్నపోతులు పాల్గొంటాయి ఈ ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచే మరో దున్నపోతు ఇరవై ఐదు కోట్ల విలువ చేసే షహేన్ షా జాతీయ స్థాయి పశుమేడల్లో పన్నెండు సార్లు ఛాంపియన్గా నిలిచిన హర్యానాకు చెందిన వృత్తం అనే దున్నపోతు ద్వారా షహెన్ షా దున్నపోతు జన్మించింది ముర్రాజాతికి చెందిన ఈ దున్నపోతును ముషీరాబాద్లోని సత్తార్బాగ్ యజమాని అహ్మద్ అలంఖాన్ పోషిస్తున్నారు షహెన్ షా రోజు తినడానికి ఐదు వేలు ఖర్చు అవుతుంది దీని వయస్సు ఆరున్నర ఏళ్లు ఎత్తు ఆరున్నర అడుగులు వెడల్పు పదిహేను అడుగులు బరువు పదిహేను వందల కిలోలు రోజుకు వంద యాపిల్ పండ్లు ఐదు కిలోల జీడిపప్పు పిస్తా బాదం నల్లబెల్లం ఖర్జూర పండ్లు లాగించేస్తుంది నలభై లీటర్లు పాలు తాగుతుంది షహీన్ షా ద్వారా జన్మించిన గేదెలు రోజుకు పద్దెనిమిది లీటర్లు పాలు ఇస్తాయని హరిబాబు తెలిపారు దీనికి నిత్యం మూడుసార్లు ఆవణంతో మసాజ్ చేయడంతో పాటు మూడుసార్లు సబ్బుతో స్నానం చేయిస్తారు రోజు ఐదు కిలోమీటర్లు నడిపిస్తారు దీని సంరక్షణ కోసం మూడు షిఫ్ట్ల వారీగా ఆరుగురు పనిచేస్తారు అలాగే యువరాజ్ దున్నపోతు కూడా పైన చెప్పిన వాటికి గట్టిపోట ఇస్తుంది గత కొన్నేళ్లుగా సదర ఉత్సవాల్లో హైదరాబాద్ని విశేషంగా ఆకర్షిస్తున్న యువరాజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది పద్దెనిమిది వందల కిలోల బరువు ఉండే యువరాజ్ పదిహేడు సార్లు వరల్డ్ ఛాంపియన్గా నిలిచింది ముర్రాజాతికి చెందిన విభాగంలో వరల్డ్ బెస్ట్ బుల్ అవార్డును ఇది సొంతం చేసుకుంది ప్రధాని నరేంద్ర మోడీ కూడా ప్రత్యేకంగా యువరాజ్ను అభినందించారు చూడడానికి భారీ కాయంతో ఉండే ఈ దున్నపోతులు వాటి ఆకారంతోనే నగరవాసులను ఆకర్షిస్తున్నాయి అయితే వీటిని ఇలా తయారు చేయడానికి చాలా ఎక్కువే ఖర్చు చేయాలి ప్రతిరోజు ఇరవై ఐదు లీటర్ల పాలు వంద యాపిల్స్ ఐదు కేజీల కాజు ఐదు కేజీల బాదం పప్పు ఐదు కేజీల ఖజూరుతో పాటు ఐదు కేజీల క్యారెట్ని వీటికి ఆహారంగా ఇస్తారు ఈ రాజా వారికి దినసరిలో భాగంగా వ్యాయామం కూడా చేయిస్తారు ప్రతిరోజు ఐదు కిలోమీటర్లు నడక తర్వాత ఆవణంతో మసాజ్ చేసి ప్రత్యేక పంపులతో నీటిని వెదజల్లి రోజుకు రెండుసార్లు డెటాల్ సబ్బుతో స్నానం చేయిస్తారు ఇన్ని ప్రత్యేకతలున్న యువరాజ్ ధర కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది గతేడాది ఏడు కోట్ల ధర పలికిన యువరాజ్ డిమాండ్ ఈసారి ఏకంగా పదకొండు కోట్లకు పెరిగింది అయినా యువరాజ్ బుల్ను అమ్మేది లేదని యజమాని స్పష్టం చేశారు యువరాజ్ బుల్ వీర్యానికి దేశ విదేశాల్లోనూ ఫుల్ డిమాండ్ యూరోప్ కంట్రీస్ స్కాట్లాండ్ స్వీడన్తో పాటు టర్కీ బ్రెజిల్ దేశాలకు కూడా యువరాజ్ బుల్ వీర్యాన్ని ఎగుమతి చేశారు ప్రపంచంలోనే భారీ డిమాండ్ ఉన్న యువరాజ్ బుల్ కొడుకు ధారా హైదరాబాద్లోనే ఉండబోతుంది యువరాజ్ యజమాని కరమ్వీర్ సింగ్ బుల్ను హైదరాబాద్కు చెందిన హరిబాబు యాదవ్కు బహుమతిగా ఇచ్చాడు ఎత్తు పొడవు బరువులో తండ్రితో ధీటుగా ఉంది ధారాబుల్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి